అందరికీ నమస్తే అండి. నా పేరు దేవేందర్ యాదవ్. ఈ ప్లాట్ వచ్చేసి మనకు మెగాస్టార్ చిరంజీవి ఫామ్ హౌస్ పక్కన ఉందండి. ఇది లొకేషన్ వచ్చేసి చేవెళ్ళ అండి. చేవెళ్ళ నుంచి శంకర్పల్లెల్లే ఎస్ఆర్ పెట్రోల్ పంప్ అండి. ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎస్ఆర్ పెట్రోల్ పంప్ హైవే నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ ఉందండి. 1000 గజాలలో ఉంది. ఎగ్జాక్ట్లీ 1000 గజాలలో ఉంది. ఫుల్గా ప్రీకాస్ట్ వేసి 1 గేట్ ఒక బోర్ కూడా ఉందండి. ఇలా 1 బోర్ కూడా ఉంది. బోర్ వాటర్ ఉంది. ఒక బోరు గేటు ప్రీకాస్ట్ ఫుల్గా ఉంది. మెగాస్టార్ ఫామ్ హౌస్ ఎస్ఆర్ పెట్రోల్ పంపు పక్కన ఉందండి. ఒక 50-60 ఎకరాలు ఉంటుందండి ఫామ్ హౌస్. అది దాని పక్కనే ఈ సైట్ ఉంది. మనకి 1000 గజాలలో ఈ ప్లాట్ ఉంది. ఈ ప్లాట్ వచ్చేసి అమ్మడానికి పెట్టామండి. ఇది టోటల్గా 1000 గజాలండి. ఈ 1000 గజాలలో గజం వచ్చేసి 11,000 చెప్తున్నారండి. 11,000 చెప్తున్నాము. ఇది అర్జెంట్ అమ్మడానికి ఉందండి ఈ ప్లాటు. ఇది ఎగ్జాక్ట్లీ మనకు చూడొచ్చు వీడియోలో కూడా మీకు కనిపిస్తుందండి. టోటల్గా వీడియోలో లాంగ్ ఫొటోస్లో మనకి వాటర్ ట్యాంక్ అండి. వాటర్ ట్యాంకులు వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. అదే మెగాస్టార్ చిరంజీవి ఫామ్ హౌస్ అండి. ఇదంతా టోటల్గా 40 ఫీట్ రోడ్ అండి. ఈ ప్లాట్కి వచ్చేసి 40 ఫీట్ రోడ్. ఇదే 40 ఫీట్ రోడ్. టోటల్గా 40 ఫీట్ రోడ్. ఈ ప్లాట్కి వచ్చేసి 1000 గజాల ప్లాట్ ఇది. ఎన్ని ఫామ్ హౌస్లు టోటల్గా ప్లాట్స్ ఉన్నాయండి. అదే అండి ఆ చెట్లు కనిపించేది. ఆ వాటర్ ట్యాంక్ ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ కనిపించేదే మెగాస్టార్ చిరంజీవి గారి ఫామ్ హౌస్ అండి. మెగాస్టార్ చిరంజీవి గారి ఫామ్ హౌస్ ఆ కనిపించే చెట్లు ఆ హౌజ్ కనిపించేదంతా. ఓ ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ కనిపిస్తుందా? ఆ చెట్లు ఓ ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ పైన అది మెగాస్టార్ చిరంజీవి గారి ఫామ్ హౌస్. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు చేవెళ్ళ నుంచి శంకర్పల్లి హైవే అండి. ఎస్ఆర్ పెట్రోల్ పంప్ దేవునిరవల్లి అండి విలేజ్. ఈ ఏరియా ఎస్ఆర్ పెట్రోల్ పంప్ అండి. అప్పుడు దాని పక్కన